క్రీపీ మ్యాన్. నా వీడియోస్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీక్లీ మీకోసం 3 స్టోరీస్ తెస్తాను. హాయ్ గాయస్, నేను మీ క్రీపీ మ్యాన్. గాయస్, మన ఛానల్ ఒక 2 డేస్ ఎగో 1K సబ్స్క్రైబర్స్ని హిట్ చేసింది. సో మన ఛానల్కి ఇంత సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. మంచి కాంటెంట్ని తీసుకొస్తే మీరు ఇంత సపోర్ట్ ఇస్తారని చెప్పి నాకు ఒక ఎగ్జాంపుల్ని ఇచ్చారు. సో ఇంక నుండి మీకు ఇంకా మంచి కాంటెంట్ని ఇస్తానని ప్రామిస్ చేస్తాను. సో వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు అర్థం కావాలంటే పైన వచ్చిన కార్డ్ని క్లిక్ చేసి ఆ పార్ట్ చూసిన తర్వాత ఇది చూడండి, లేకుంటే ఈ స్టోరీ మీకు అర్థం కాదు. సో లెట్స్ గో. అది అక్టోబర్ 3, 1988. బాగా రద్దీగా ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్న పోలీస్ స్టేషన్లోకి ఒకతను చాలా టెన్షన్తో బాధతో నడుచుకుంటూ నేరుగా అక్కడ ఉండే మెయిన్ పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, సార్ మా కూతురు కనిపించట్లేదు సార్ అని చెప్పాడు. అప్పుడు పోలీస్, ఆమె పేరేంటి అని అడిగాడు. అతను చెప్పాడు, ఆమెకు ఏజ్ ఎంత అని అడిగాడు. 7 ఇయర్స్ ఉంటుంది సార్, తను నిన్న నైట్ నుంచి కనిపించట్లేదు సార్ అని చెప్పాడు. అప్పుడు పోలీస్, సరే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పాడు. అప్పుడు అతను సరే సార్ అని చెప్పి అక్కడ కూర్చున్నాడు. సో పోలీస్ అక్కడ పక్కన ఉండే కానిస్టేబుల్తో వాళ్ళ చుట్టూ ఉన్న పోలీస్ స్టేషన్కి అంతా ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయండి అని చెప్పాడు. కాసేపు అయిన తర్వాత పోలీస్కి కానిస్టేబుల్ నుండి ఫోన్ వచ్చింది. పోలీస్ టెన్షన్గా ఆ ఫోన్ని లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేయగానే అటు పక్క ఉన్న కానిస్టేబుల్, సార్ 10 రోజుల క్రితం మనకి శ్వేత దగ్గర ఎటువంటి బాక్స్ అండ్ లెటర్ అయితే దొరికిందో అలానే ఇక్కడ ఇతని ఇంటి దగ్గర కూడా మనకి బాక్స్ అండ్ లెటర్ దొరికింది సార్ అని చెప్పాడు. అప్పుడు పోలీస్, ఎవరింటి దగ్గర అని అడిగాడు. అదే సార్, మనకి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడే తన కూతురు మిస్సింగ్ అని, వాళ్ళ ఇంటి దగ్గర మాకు ఒక లెటర్ అండ్ బాక్స్ దొరికాయి సార్ అని చెప్పాడు. అప్పుడు ఇంకా పోలీస్కి ఏం అర్థం కాలేదు. ప్రీవియస్గా శ్వేతని చంపిన ఆ చైల్డ్ కిల్లరే ఈ అమ్మాయిని కూడా చంపాడా? అతనికి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు పోలీస్, సరే మీరు ముందు ఆ లెటర్ని బాక్స్ని నా దగ్గర తీసుకొని రండి, దాన్ని ఓపెన్ చేయకండి అని చెప్పాడు. అప్పుడు కానిస్టేబుల్, సరే సార్ మేము వస్తున్నాం అని చెప్పి కాల్ని కట్ చేశాడు. సీన్ కట్ చేస్తే శేఖర్ తన ఫోటో టెక్నీషియన్ డిగ్రీని పొందాడు, కానీ తను ఎటువంటి జాబ్ చేయకుండా అలా బయట తిరుగుతూ ఉన్నాడు. ఇదంతా గమనించాడు శేఖర్ వాళ్ళ నాన్న. శేఖర్ వాళ్ళ నాన్న యాక్చువల్గా వాళ్ళు ఉంటున్న ఊర్లో ఆయనకి చాలా మంచి పేరుంది. ఆయనకి ఒక న్యూస్ పేపర్ ప్రింట్ చేసే ఇండస్ట్రీ కూడా ఉంది. అతను యాక్చువల్గా న్యూస్ పేపర్స్ని ప్రింట్ చేస్తూ కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తే. సో శేఖర్ వాళ్ళ నాన్న శేఖర్ని ఇంటికి రమ్మని పిలిచాడు. శేఖర్ ఇంటికి వచ్చాడు. అప్పుడు వాళ్ళ నాన్న శేఖర్ని తన బిజినెస్కి తీసుకోమన్నాడు. కానీ శేఖర్కి ఆ బిజినెస్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, తను ఫోటో టెక్నీషియనే అవ్వాలని చెప్పి అనుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న, అలా అయితే నువ్వు అవ్వచ్చు కదా, ఎందుకు తిరుగుతున్నావు అని కొంచెం హార్ష్గా అడిగాడు. అది శేఖర్కి నచ్చలేదు. అలాగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ శేఖర్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చి అందరూ నిద్రపోతున్న సమయంలో హారర్ మూవీస్ చూస్తూ ఉన్నాడు. శేఖర్కి హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అలా సౌండ్స్ ఎక్కువ పెట్టి చూస్తున్నాడు. నిద్రపోతున్న శేఖర్ వాళ్ళ నాన్న ఆ టీవీ సౌండ్స్తో లేశాడు. లేచి వెళ్ళి చూశాడు. అక్కడ శేఖర్ హారర్ మూవీస్ చూస్తూ ఉండడం అతనికి కనిపించింది. ఇంకా శేఖర్ వాళ్ళ నాన్న శేఖర్ని బాగా తిట్టి, నువ్వు ఇలా ఉంటే లైఫ్లో ఎట్లా గ్రో కాలేవు, ముందు వెళ్ళి రూమ్లోకి వెళ్ళి నిద్రపో అని చెప్పి శేఖర్ని గట్టిగా అరిచాడు. అప్పుడు శేఖర్ కామ్గా టీవీ ఆఫ్ చేసి రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాడు. శేఖర్కి అప్పటి నుండి చాలా కోపం రావడం మొదలైంది. సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లోకి కానిస్టేబుల్ వాళ్ళ ఇంటి దగ్గర దొరికిన బాక్స్ని లెటర్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు ఆ బాక్స్ అండ్ లెటర్ వైపే ఉన్నాయి. తప్పిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఆ బాక్స్ని చాలా భయంతో చూస్తూ ఉన్నాడు. సో ఆ కానిస్టేబుల్ ఆ బాక్స్ని లెటర్ని తీసుకొచ్చి మెయిన్ పోలీస్ దగ్గర పెట్టాడు. ఆ పోలీస్ మెల్లగా ఆ లెటర్ని ఫస్ట్ ఓపెన్ చేశాడు. ఆ లెటర్ స్టార్టింగ్లో మళ్ళీ అక్కడ చైల్డ్ కిల్లర్ అని రాసుంది. అది చూడగానే ఇంకా పోలీస్కి కూడా భయం రావడం మొదలైంది. ఆ బాక్స్ని మెల్లగా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే ఆ పోలీస్కి ఆల్మోస్ట్ వామిటింగ్ వచ్చింది. ఎందుకంటే ఆ బాక్స్లో ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పీసెస్ ఉన్నాయి. అది చూడగానే ఇంకా పోలీస్కి ఏం అర్థం కాలేదు.
అక్కడ ఉన్న ఆ లెటర్ని ఓపెన్ చేశాడు. ఆ లెటర్లో ముందుగా ఎలా అయితే ఆ అమ్మాయిని ఎలా చంపాడో రాసి ఉన్నాడో అలానే ఈ లెటర్లో కూడా రాసి ఉన్నాడు. ఆ లెటర్లో ఏముందంటే ఆ అమ్మాయి పేరు శామీ. శామీ ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తూ ఉంది. ఇంటికి వస్తూ ఉంటే వెనుక నుండి ఒక కారు వచ్చింది. కారు వచ్చి అక్కడ ఆపింది. ఆపి శామీని ఇంటి దాకా వదులుతాను అని చెప్పి లోపల ఉన్న చైల్డ్ కిల్లర్ చెప్పాడు. సో చిన్నపిల్ల కాబట్టి తనకేం తెలియదు, సరే అని చెప్పి కారెక్కింది. అలా ఆ చైల్డ్ కిల్లర్ ఆ అమ్మాయిని ఊరంతా తిప్పి మళ్ళీ శ్వేతని ఎక్కడైతే చంపాడో అదే స్పాట్కి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి చాక్లెట్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అటువైపు తిరగన్నాడు. సో ఆ అమ్మాయి అటువైపు తిరిగింది. తిరగగానే మళ్ళీ తల మీద బలంగా కొట్టాడు. సో శామీ అక్కడే స్పాట్ డెడ్ అయిపోయింది. చనిపోయిన శామీ బాడీతో ఆ చైల్డ్ కిల్లర్ చాలా భయంకరంగా కిరాతకంగా రేప్ చేసి ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికి లెటర్ రాసి వాళ్ళ నాన్నకి పంపించాడు. ఇదంతా చదివిన ఆ పోలీస్కి చాలా బాధేసింది. ఎలాగైనా ఆ చైల్డ్ కిల్లర్ని పట్టుకొని తన చేతులతోనే వాడిని చంపాలని చెప్పి ఆ సమయాన పోలీస్ ఫిక్స్ అయ్యాడు. ఇదంతా విన్న శామీ వాళ్ళ నాన్నకి గుండెపోటు వచ్చింది. ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఆయన కూడా చనిపోయాడు. ఇన్ని చావులకి కారణమైన ఆ సైకో కిల్లర్ని ఎలాగైనా ఆ పోలీస్ పట్టుకోవాలని చెప్పి అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే శేఖర్ వాళ్ళ నాన్న చెప్పినట్టు ఏం పని చేయకుండా ఇంకా అలాగే ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అతను హారర్ మూవీస్, క్రైమ్ మూవీస్ బాగా చూస్తూ ఉన్నాడు. ఇంకా ఒకరోజు సిచ్యువేషన్ క్రాస్ అయిపోయింది. ఇంకా వాళ్ళ నాన్నకి శేఖర్ మీద చాలా కోపం రావడం మొదలైంది. ఆ రోజు శేఖర్ని బాగా తిట్టేశాడు. తను ఏం పని చేయకుండా ఇలాగే కూర్చొని ఉంటే తనని ఇంట్లో ఉండొద్దని వార్నింగ్ ఇచ్చాడు. తనకి ఏం పని చేయడం ఇష్టం లేకపోతే వచ్చి తన ప్రింట్ బిజినెస్ని తీసుకోవాలని చెప్పి చెప్పాడు. అయినా కూడా శేఖర్ దాన్ని నిరాకరించాడు. ఇంకా వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చింది. ఒకరోజు శేఖర్ అండ్ అతని సిస్టర్ ఇంట్లో ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో ఉంటారు, కానీ ఆ రోజు ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల వాళ్ళిద్దరూ ప్రింట్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. సో అప్పుడు శేఖర్ హారర్ మూవీస్ చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా అతనికి వాళ్ళ సిస్టర్ రూమ్లో నుండి ఏదో సౌండ్ వచ్చింది. సో శేఖర్ మెల్లగా వాళ్ళ సిస్టర్ రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఆమె డ్రెస్ వేసుకుంటూ ఉన్నారు. ఇంకా శేఖర్ ఆమెతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు ఆమె శేఖర్ని గట్టిగా వెనక్కి తోసి లాక్ వేసేసి వాళ్ళమ్మకి కాల్ చేశారు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వచ్చేశారు. వాళ్ళ నాన్న శేఖర్ని కొట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ అమ్మ కూడా శేఖర్ని తిడుతూ ఉన్నారు. అప్పుడు శేఖర్కి వాళ్ళ అమ్మా నాన్న మీద కోపం రావడం మొదలైంది. వాళ్ళ నాన్న మీదకి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేశాడు. అప్పుడే వాళ్ళ ఇంటికి శేఖర్ వాళ్ళ తాతయ్య వచ్చారు. ఇదంతా శేఖర్ వాళ్ళ తాతయ్య గమనించారు. అప్పుడు శేఖర్ వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మా నాన్నతో ఏం చెప్పారంటే, శేఖర్కి కొంచెం మైండ్ బాగాలేదురా, నేను శేఖర్ని నాతో పాటు కొన్ని రోజులు తీసుకెళ్తాను, దాని తర్వాత మళ్ళీ మీ ఇంటికి వస్తాడులే అని చెప్పాడు. సో శేఖర్ కూడా సరే అని చెప్పి వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. సీన్ కట్ చేస్తే December 12, 1988. శామీ చనిపోయి ఇంకా ఒక 1 మంత్ కూడా కాలేదు. అప్పుడు సమయం 6 PM. సంధ్య అనే ఒక 4 ఇయర్స్ అమ్మాయి తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తూ ఉంది. అలా వస్తూ ఉన్న అమ్మాయిని వెనుక నుండి ఏదో ఒక కార్ వేగంగా వచ్చి ఆపింది. అలా ఆపి ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా ఆ కారులోకి ఎవరో ఒక అతను లాక్కున్నాడు. అతనే చైల్డ్ కిల్లర్. అతను ఆ కార్ని ఎవ్వరూ లేని నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళాడు. తర్వాత ఏమైంది, సంధ్య ఆ చైల్డ్ కిల్లర్ నుండి తప్పించుకుందా లేదా, పోలీసులు అసలు ఆ చైల్డ్ కిల్లర్ని పట్టుకున్నారా లేదా, అసలు ఆ చైల్డ్ కిల్లర్ ఎవరు, అతను అలా మారడానికి కారణమేంటి, దీనంతా మీరు కనుక్కోవాలంటే దీని నెక్స్ట్ పార్ట్ని చూడండి.